తమ ఇంటిని ఆనుకుని గ్రామంలోని కొందరు ఉద్దేశపూర్వకంగా రామాలయాన్ని కడుతున్నారని, దీంతో ఆ గుడి నీడ తమ ఇంటి మీద పడే అవకాశం ఉందని మండలంలోని ముదిగేడు గ్రామానికి చెందిన రావూరి శ్రీనివాసులరెడ్డి, సుబ్బరామిరెడ్డి వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు పొదలకూరులోని ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రామాలయం ఉన్న స్థలంలో కాకుండా తమ ఇంటికి అతి సమీపంలో తమ మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రామాలయాన్ని కట్టేందుకు, తమను గ్రామం నుంచి తరిమికొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తాము 50 లక్షల రూపాయలతో 2 ఇళ్లు నిర్మించుకున్నామని, ఆ గుడిని తమ ఇంటి దగ్గరగా కడితే గుడి నీడపడి ఆ ఇల్లు ఎందుకు పనికిరాదని కన్నీరు మున్నీరుగా విలపించారు. న్యాయం కోసం తాము హైకోర్టుని కూడా ఆశ్రయించామని, కోర్టు ఆ గుడిని నిర్మించకుండా స్టే ఇచ్చిందన్నారు. కోర్టు ఆర్డర్లను, స్టేని లెక్క చేయకుండా గుడి నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారన్నారు. దీనిపై కలెక్టర్కు కూడా గత నెల 21వ తారీఖున ఫిర్యాదు చేశామని, అయినా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని బోరున విలిపిస్తున్నారు. ఎంతో కష్టపడి కట్టుకున్న ఆ ఇల్లు పనికిరాకుండా పోతే తమకు నిలువునీడ కూడా లేదని, న్యాయం జరగకపోతే తమ కుటుంబాలకు ఆత్మహత్యల శరణ్యమని విలపించారు. ఎన్నుకుర్తి పంచాయతీ ముదిగడి గ్రామం సార్. అయితే మా ఊర్లో మా మీద కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో పాతగా ఉన్న రామాలయం దగ్గర కట్టకుండా మా ఇంటి ముందర కేవలం 10 అడుగుల దూరంలో పెట్టి కడుతున్నారు సార్. ఎందుకని మేము అడిగితే మా ఇష్టం, మీకేంది మేము చెప్పేది అని మా మీదకి వచ్చారు సార్. మేము వాళ్ళని బతిలాడుకున్న కాళ్ళు ఎలా పడాము సార్, పెద్దవాళ్ళు కూడా, కానీ వాళ్ళు కనికరించాల కనికరించబోదలకే మాకు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించినాం సార్. అక్కడ జడ్జి గారు మాకు స్టే ఆర్డర్ ఇచ్చారు సార్. స్టే ఆర్డర్ ఇస్తే ఏమవుద్ది, జడ్జి ఏం చేస్తాడు, కోర్టు ఏం చేస్తుంది, మమ్మల్ని పోలీసులు ఏం చేస్తారు అని చెప్పేసి వీళ్ళు నలుగురే సార్ ఎక్కువగా భాష వాడి జనాల్ని రెచ్చగొట్టి దేవాలయం మీద సెంటిమెంట్ పెట్టి మమ్మల్ని ఈ ఊరి నుంచి బయటకు పంపించేదని చేస్తున్నారు సార్. దానికి మేము ఏమేమి చేయాలో అర్థం కాక అధికారులను అడిగితే అధికారులు వస్తున్నాం అంటారు కానీ వచ్చేది లేదు. మీరు ఎన్ని సంవత్సరాలు ఆ ఊళ్ళో ఉన్నారు సార్? మేము సుమారు 200 సంవత్సరాల నుంచి మా పెద్దవాళ్ళ కాలనీ ఉన్నాము సార్. మేము మధ్యలో వచ్చి ఉన్నప్పుడు కాదు సార్. ఆ దేవాలయం చూసుకొని మేము ఇల్లు కట్టుకున్నాం కానీ మేము దేవాలయం కట్టిన తర్వాత మేము ఇల్లు కట్టుకోలేదు సార్. ఆ రోజే మేము శంకుస్థాపన చేసేటప్పుడు మేము దేవాలయం కట్టాలరా ఎడా, మీరు గమ్మ అవ్వమంటే ఆ రోజు కూడా మేము ఆగిపోయి ఉన్నాం సార్. ఆ రోజు చెప్పకుండా మనసులో పెట్టుకొని కట్టిన తర్వాత డబ్బులన్నీ అయిపోయిన తర్వాత మేము అప్పుల పాలు అయిపోయిన తర్వాత మమ్మల్ని నానా కష్టాలు పెట్టి పంపించాలన్న దురుద్దేశంతో వాళ్ళు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు సార్. వాళ్ళు ఎందుకని ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని? రాజకీయ కక్షలు సార్. రాజకీయం అంటే మేము ఒక సైడ్ ఉంటే ఒక గొప్ప సార్, ఆ రెండు పక్కలు వెళ్ళి లేకుంటే ఏ పక్కండి, మేము 2 ఇళ్ళు అని చెప్పేసి దౌర్జన్యంతో ఈ నలుగురే సార్ రెచ్చగొట్టి జనాల్ని మా మీద గుసుగొలిపి వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడ చేస్తారు వాళ్ళు ఈ విధంగా చేస్తే అడిగితే కొడతాం మేము అని అంటున్నారు సార్. భయపడి మేము రాలేదు సార్. ఆ రోజు కూడా మీరు శంకుస్థాపన చేయొద్దంటే మన 21వ తేదీ బలవంతంగా అధికారులు వాళ్ళు గుప్పిట్లో పెట్టుకొని బయటకు రానికుండా అధికారులు స్పందించకుండా చేశారు సార్. ఏ పార్టీకి చెందిన వాళ్ళు? ఎవరు సార్? ఇప్పుడు మిమ్మల్ని బెదిరించేవాళ్ళు వాళ్ళు ఉన్నారు సార్. వైసీపీ టీడీపీ రెండు పార్టీలు సార్. వాళ్ళు ఒకటంటే అక్కడే ఒకటి సార్, మళ్ళీ రాజకీయంగా మాత్రం వేరు. మా మీద ఎవరికి ఇచ్చారు సార్? మేము కలెక్టర్ గారికి ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, ఎండిఓ మేడంకి ఇచ్చాము, పంచాయత్ సెక్రటరీ గారికి ఇచ్చాము, అన్నీ ఇచ్చేసాము సార్. ఏం చెప్తున్నారు? ఆ వస్తామో చూస్తాం అంతే సార్. ఏం వచ్చేది లేదు, చూసేది లేదు. న్యాయం అయితే జరగడం లేదు సార్. హైకోర్టు ఆశ్రయించిన తర్వాత కూడా మాకు న్యాయం జరగకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? చనిపోవడం మేలు సార్. చనిపోవడం మేలు అయితే చనిపోవడం మేలు సార్, అంతే ఏం లేదు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU.
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.